అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అప్పలరాజు, పలాస ఎమ్మెల్యే. బీసీసీ కమిటీ నివేదిక నిన్ననే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంలో నివేదికలో ఉన్నటువంటి అంశాలు, మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేరియస్ పరిస్థితుల్ని ఒక్కసారి ఆకలింపు చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, బీసీసీ కమిటీ నివేదిక చాలా చక్కగా, చాలా స్పష్టంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, ప్రాంతీయ సమాన అభివృద్ధి కోసం చాలా చక్కనైనటువంటి రికమెండేషన్స్ చేసింది. మనందరం దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయనకున్నటువంటి ఆలోచనల్ని హౌస్లో ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం కలిగి తిరిగినటువంటి ఏకైక వ్యక్తి అయిన, ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి వ్యక్తి అయిన, రాష్ట్ర ప్రజల మనోభావాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అయిన, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఆయనకేమి కమిటీ నివేదికలు కానీ ఇవేమి అవసరం లేదు అసలు వాస్తవానికి. ఎందుచేతంటే రాయలసీమ మొదలుకొని ఇచ్చాపురం వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంగుళాన్ని కూడా ఆయన చదివేశాడు. మరి ఆయన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు శాసనసభలో ఆయనకున్నటువంటి ప్రతిపాదనల్ని నిస్సందేహంగా చాలా ధైర్యం కావాలి, ఆ రకంగా మాట్లాడాలంట ఆయన ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ పరిస్థితిలో మనంతా ఒకసారి గత కమిటీల రిపోర్టులను కూడా ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ కన్స్టిట్యూట్ చేసింది. మరి దాని ప్రధాన కర్తవ్యం రాజధాని గల వివిధ ప్రత్యామ్నాయాల్ని అధ్యయనం చేయటం. అట్ ది సేమ్ టైం కొన్ని విషయాల్ని కమిటీ సూచించింది గవర్నమెంట్. ఏంటవి? ఉన్న వ్యవస్థలకి అతి తక్కువ భంగం కలిగే విధంగా మీ రికమెండేషన్ ఉండాలా, ప్రాంతీయ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మీ సూచన ఉండాలా, స్థిరమైన అభివృద్ధి సాధ్యపడే విధంగానే రాజధానిని మీరు సూచించాలని, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలను కూడా అంచనా వేసి రికమెండేషన్ చేయాల, నిర్మాణ వ్యయం మినిమం పాజిబుల్ కనిష్టంగా ఉండాలి, భూసేకరణ సైతం కనిష్ట స్థాయిలో ఉండాలన్నటువంటి ఒక 6 సూచనలు ఇస్తూ ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి రాష్ట్రం మొత్తం తిరిగారు. ఒక 3 నెలల పాటు 6 నెలల పాటు ఒక మంచి రికమెండేషన్ ఇచ్చింది ఆ రోజు కమిటీ. వీటన్నిటిని ఒకసారి మనం రీక్యాప్ చేసుకోవాలి ఈరోజు. ఎందుచేతంటే బీసీసీ కమిటీ రిపోర్ట్ మనం ఒకసారి అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఈ పాత రిపోర్టులు కూడా ఒకసారి మనం అధ్యయనం చేయాలి. ఆ రోజు ఆయన మొదటి ప్రపోజల్ ఒకటి చెప్పారు. ఒక మహానగరం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టడం, దానినే క్యాపిటల్గా చేయటం. ఆ రోజు ఒకటి చెప్పారు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కాదు, ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి కాబట్టి ఈ ఆప్షన్ అంత వైబుల్ కాదు అని చెప్పి కూడా
శివరామకృష్ణ గారు చెప్పారు. సెకండ్ ఆప్షను ఎగ్జిస్టింగ్ సిటీస్ ఉన్న పట్టణాలని విస్తృతీకరించి అక్కడ రాజధాని పెట్టుకోవడం. మరి మూడో ఆప్షను ప్రభుత్వ కార్యకలాపాలని వికేంద్రీకరించండి అని. ఈ వికేంద్రీకరణలో భాగంగా ఆ రోజు కూడా ఆయన చక్కనైనటువంటి సూచన చేశారు. వైజాగ్ బేస్డ్లో ఉత్తరాంధ్రలో కొంత కార్యాలయాలు ఉండేట్టుగా, గుంటూరు విజయవాడ ఏరియాలో కొన్ని కార్యాలయాలు ఉండే విధంగా, రాయలసీమకు సంబంధించి కాళహస్తి నడుకుడి ప్రాంతంలో కొన్ని కార్యాలయాలు ఉండే విధంగా చాలా చక్కనైనటువంటి రికమెండేషన్స్ చేయడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు గారికి అవేమీ పట్టలేదు. ఆయన సొంతంగా ఒక కమిటీ వేసుకున్నారు. ఆయన భజన పరులని, క్యాపిటలిస్టులని, ఆయన వర్గం మనుషుల్ని ఒక కమిటీ వేసుకొని ఈయన ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని ఆ కమిటీల నోటు ద్వారా ఒక మాట చెప్పించి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఓకే, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అమరావతి అన్నటువంటి ఒక మహానగరాన్ని నిర్మిస్తాము అని మాకు ఊహల్లో, గ్రాఫిక్స్లో, టీవీల్లో, కంప్యూటర్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఇది నిజమేనేమో, చంద్రబాబు గారు నిజంగానే కట్టేస్తున్నారేమో, అమరావతి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద కొలనులు, హంసలు, పక్షులు ఎన్ని ఎగురుతా ఉన్నాయేమో, ఆకాశ హర్మ్యాలు గాల్లో ఊగిపోతున్నాయేమో అన్నటువంటి భ్రమంలోకి ప్రజలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ వాస్తవం వేరే. మరి 5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? తాత్కాలిక నిర్మాణాలని చేపట్టారు. ఇది ఎంతవరకు సౌభాగ్యం నేను అడుగుతావు. ఎవరైనా ఉన్న భవనాల్లో తాత్కాలికంగా కార్యక్రమాలను కొనసాగిస్తారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ను కడతారు. మరి మీరేంటి? తాత్కాలిక భవనాలు కట్టడం ఏమిటి? తాత్కాలిక నిర్మాణాలను నిర్మించడం ఏమిటి? ఇప్పుడు అక్కడ అమరావతి అన్నదే లేదే. మీరు నిజంగా అమరావతి అన్నటువంటిది కట్టే ఉంటే ఇప్పుడు కనీసం ఒక 20% మేరో 25% మేరో పురోగతిని సాధించే పరిస్థితి ఉంటే ఈరోజు ఇంత చర్చ వచ్చేదే కాదు. ఎందులో వెతికి చూసినా అవినీతి మూలాలే కనిపిస్తూ ఉన్నాయి. రైతులు సైతం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు ఇవ్వలేదని, వాళ్ళకి కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కానీ పరిహారం కానీ రాలేదని ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు వ్యవహారం నచ్చక, టీడీపీ వ్యవహారం నచ్చక మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. దాని అర్థం అమరావతి అన్నటువంటి దాన్ని చంద్రబాబు గారే నిరోధించారు అన్నటువంటిది చాలా సుస్పష్టం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు పరిస్థితులు మనం ఒక్కసారి అంచనా వేసుకుంటే నేనైతే చాలా ఒక్కటే చెప్పగలుగుతాను. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎలా ఉందో ఈ రాష్ట్రం, అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి పరిస్థితులు ఎలా ఉన్నాయో, అప్పుడు ఎలా ఉన్నాయో ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఏ మార్పు కూడా లేదు. ఇప్పటికీ కూడా రాజధాని అనేది మనకు లేదు. కేంద్ర ప్రభుత్వ మ్యాపుల్లో సైతం ఇదే రాజధాని అన్నటువంటి విషయం ఇప్పటికీ కూడా సూచించలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం మరి రాజధాని విషయం మీద
సమగ్రమైనటువంటి అభివృద్ధి మీద ఒక రెండు కమిటీలు నియమించడం జరిగింది. అందులో మొదటిది జిఎన్ఆర్ కమిటీ. జిఎన్ఆర్ కమిటీ సైతం చాలా చక్కనైనటువంటి రికమెండేషన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర సమగ్రమైనటువంటి అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యాలయాలు వికేంద్రీకరించండి అని. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి అలాగే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టండి అని ఒక చక్కనైనటువంటి రికమెండేషన్ చేయడం జరిగింది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కాబట్టి జిఎన్ఆర్ కమిటీ ఆయన మాటలను నివేదిక ఇచ్చేయడం కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రజల మనసుల్లో ఉన్నటువంటి రెండు మాటలు అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ రెండు విషయాలు. ఏమిటి ఈ అధికార వికేంద్రీకరణ, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ? మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి సుమారు 63 సంవత్సరాలే. ఆంధ్ర రాష్ట్రం అనుకుంటే 66 సంవత్సరాలే. మరి ఈ 63 సంవత్సరాలు హైదరాబాదే మనకి రాజధాని, అంటే పరిపాలన అంతా కూడా ఒక దగ్గరే కేంద్రీకృతమైంది. మనం ఈ 50-60 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాం ఈ మాట, అభివృద్ధిని ఒక దగ్గరే కేంద్రీకరించి, ఐ మీన్ అధికారాన్ని ఒక దగ్గర కేంద్రీకరించి అభివృద్ధిని వికేంద్రీకరిద్దామని. మరి 50-60 సంవత్సరాలు ఇది సాధ్యపడిందా? 50-60 సంవత్సరాల పరిపాలనలో ఉత్తరాంధ్ర నుంచి వలసలను ఎవరైనా ఆపగలిగారా? 50-60 సంవత్సరాల పరిపాలనలో రాయలసీమలో బీడు భూముల్ని పంట భూములుగా మార్చగలిగినటువంటి ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైంది? ప్రజల జీవన ప్రమాణాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశీలిస్తే ఎంతో వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగున్నాయి తప్ప ఆచరణలో ఇది సాధ్యపడలేదు. పోనీ గత 5 సంవత్సరాలు మనం ఒకసారి పరిశీలిస్తే అభివృద్ధిని బ్రహ్మాండంగా వికేంద్రీకరిస్తామన్నటువంటి మాటలు, చంద్రబాబు గారి మాటలు వింటే మనకు చాలా నవ్వు వస్తుంది. ఆయన ఒక బుక్ రిలీజ్ చేశాడు ఆయన 2018లో, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేస్తే చిట్ట చివరి స్థానానికి 12-13 స్థానానికి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా పోటీ పడుతుంది. జీడిపిలో వాటి కంట్రిబ్యూషను నెగ్లిజిబుల్ కంట్రిబ్యూషన్, 3% ఫర్ దోస్ 2 డిస్ట్రిక్ట్స్. ఇంతకంటే అంజాయి మరొకటేముంటుంది? మరి ఇలాంటి పరిస్థితుల్లో మాటలు కాదు చేతల్లో చూపెట్టాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికార కేంద్రాలను సైతం వికేంద్రీకరిస్తే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు అన్నటువంటి ఒక గొప్ప సాహసోపేత నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగిందని నేను భావిస్తా ఉన్నా. మీరు ఒక్కసారి ఒక చిన్న డేటా చెప్తాను నేను మీకు. మొన్ననే రేషన్కి సంబంధించి పోర్టబిలిటీ ఆఫ్ రేషన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్స్టేట్ పోర్టబిలిటీ కోసం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఎవరైనా వలస వెళ్ళినటువంటి కుటుంబాలు అదర్ స్టేట్స్లో కూడా రేషన్ తీసుకోవచ్చు అన్నటువంటి దాని సారాంశం. దానిలో మన రాష్ట్రానికి సంబంధించి డేటా పబ్లిష్ చేసేమన్న ప్రధానమైనటువంటి పత్రికలన్నీ కూడా, అందులో ఆ డేటా చాలా లాజికల్ డేటా. మనం ఒకసారి అది అనలైజ్ చేస్తే గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఆయా జిల్లాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు
3 నుంచి 4 లక్షల మధ్యలో ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి. గుంటూరు జిల్లాలో చూస్తే 3.5 లక్షల మంది ఇతర జిల్లాల వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో సైతం 3.5 లక్షల మంది ఇతర జిల్లాల వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 3 లక్షలకు పైగా ఇతర జిల్లాల వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారు. మరి అదే శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే ఇతర జిల్లాల నుంచి వచ్చి రేషన్ తీసుకునే వాళ్ళు 7,000 మంది ఉన్నారు. 7,000 మంది. అదే విజయనగరం జిల్లా అయితే 60,000 మంది ఉన్నారు. ఏమిటి వ్యత్యాసం? ఇతర జిల్లాలో రేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? మరి మా శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళే. ఇతర జిల్లాలకు పూర్తిగా వలస వెళ్ళిపోయి కుటుంబాలను విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి బ్రతుకుల్ని విడిచిపెట్టి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పూర్తిగా వలస వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో, అది శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళు. ఆ తర్వాత రాయలసీమ జిల్లా వాళ్ళు. ఇంత చక్కనైనటువంటి డేటా నిన్ననే 3 డేస్ బ్యాక్ పబ్లిష్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూలంకషంగా చర్చిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. అధికార వికేంద్రీకరణ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించగలం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్ననే జీఎన్ రావు కమిటీ తర్వాత బీసీజీ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బీసీసీ కమిటీ అన్నటువంటిది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అన్నది. ఇట్స్ ప్రెస్టీజియస్ కన్సల్టెన్సీ, వెరీ రెప్యూటెడ్ కన్సల్టెన్సీ. వేరియస్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసినటువంటిది. ముఖ్యంగా గతంలో చంద్రబాబు గారితో కలిసి వర్క్ చేసినటువంటి గ్రూప్ ఇది. నీతి ఆయోగ్కి అడ్వైజర్గా ఉంది, డిమోనిటైజేషన్ టైంలో కూడా అడ్వైజర్గా ఉంది. మరి అలాగే చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో ఎంఓలు కుదుర్చినటువంటి కన్సల్టెన్సీ అది. మరి ఎలాంటి కమిటీని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమంటే, దిస్ కమిటీ హ్యాజ్ రికమెండెడ్, చాలా ఎక్సలెంట్ డేటా ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. గ్రాస్ వాల్యూ యాడెడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని 7 జిల్లాల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి అలాగే 50% పైగా అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అంతా కూడా ఈ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం నుంచి వస్తుంది. 9 జిల్లాల్లో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, మరి అలాగే రాయలసీమలో ఓన్లీ 20% ఆఫ్ ది ల్యాండ్ ఇరిగేటెడ్ ల్యాండ్, దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని, మరి అలాగే ఒక రోడ్డు మ్యాప్ని సజెస్ట్ చేయడం జరిగింది. 6 స్పెషల్ కమిషనరేట్స్ పెట్టి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక కమిషనరే, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక కమిషనరే, గోదావరి డెల్టా కింద కృష్ణా గుంటూరు కృష్ణా డెల్టా కింద ఒక కమిషనరే, మరి అలాగే నెల్లూరు ప్రకాశంకు సంబంధించి దక్షిణ కోస్తా కింద ఒక కమిషనరే, రాయలసీమని ఈస్ట్ రాయలసీమ, చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు వెస్ట్ రాయలసీమ కింద 6 కమిషనరేట్ల కింద పెట్టి కొన్ని రికమెండేషన్స్ ఆయా ప్రాంతానికి అనువైనటువంటి పరిశ్రమలు, వేరియస్ ఏరియాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కాన్సన్ట్రేషన్ అన్నటువంటిది చాలా చక్కగా రికమెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రాజధాని విషయంలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రికమెండేషన్ సైతం ఇవ్వడం జరిగింది. ఈ రాజధాని విషయంలో కూడా 2 ఆప్షన్స్ ఇచ్చింది.
విశాఖపట్నంలో సెక్రటేరియట్ కట్టి అన్ని విభాగాల హెచ్ఓడిస్ కార్యాలయాలు అక్కడే కట్టించి మరి అలాగే తాత్కాలికంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి అసెంబ్లీ భవనం కూడా కట్టండి అని ఒకటి. ఇప్పుడున్నటువంటి అమరావతిలో అసెంబ్లీ భవనం ప్రధానంగా ఉంచి లెజిస్లేటివ్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరగాలని, మరి అలాగే కర్నూలులో హైకోర్టు కట్టించి మిగిలినటువంటి ఏరియాల్లో హైకోర్టు బెంచ్లు పెట్టి చక్కనైనటువంటి రికమెండేషన్ ఇచ్చి రెండు ఆప్షన్స్ ఇచ్చింది, ఇందులో మీకు ఏది సూటబుల్ అయితే దాన్ని చూజ్ చేసుకోండి అని. ఈ కమిటీ ఆషామాషీగా ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. మన రాష్ట్ర ఆర్థిక వనరులను సైతం అధ్యయనం చేసి హౌ ఫార్ ఇట్ ఈజ్ ఫీజిబుల్ అన్నటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమయ్యేట్టుగా వివరించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 2.5 లక్షల కోట్లు. మరి అలాగే అమరావతి నిర్మించాలనుకుంటే 1,20,00,000 కోట్లు అవసరమవుతుంది. అమరావతిలోనే ఈ 1,20,00,000 కోట్లు రాబోయే 5-10 ఏళ్లలో మనం ఇన్వెస్ట్ చేస్తే మిగిలినటువంటి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయి, మిగిలినటువంటి ప్రాంతాల అభివృద్ధికి దూరంగా జరిగిపోతాయి. అసలు గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం అన్నదే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు. సుమారుగా 30కి పైగా నగరాలను సైతం అధ్యయనం చేసి ఆయా నగరాల డేటాను సైతం చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. మరి గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం చాలా డెలికేట్ లొకేషన్, అది మనకి 3 పంటలు పండే లొకేషన్, మనకి ఇక్కడ నదీ తీరంలో ఉన్నటువంటి లొకేషన్, ప్రకృతి వైపరీత్యాలు ఫ్రీక్వెంట్గా రాగలిగేటటువంటి అవకాశం ఉన్న లొకేషన్, అది మరి ఈ ప్రాంతంలో అది వైబుల్ కాదు అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ క్యాపిటల్ సిటీ, ఆ ఇన్వెస్ట్మెంట్ని సైతం మీరు డీసెంట్రలైజ్ చేసి వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పోలవరం, గోదావరి పెన్న అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇలాంటి ప్రాజెక్టులకు పెట్టండి. రాష్ట్రం డ్రింకింగ్ వాటర్ లేక అనేక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి కిడ్నీ జబ్బులు లాంటివి వచ్చేస్తున్న పరిస్థితులు, అలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి అవసరమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి మానవ వనరుల అభివృద్ధికి కృషి చేయండి అన్నటువంటి రికమెండేషన్ని చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఒకసారి చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారి పాలన, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మరి ఒకసారి రీక్యాపిచులేట్ చేసుకోవాలి. గతంలో చంద్రబాబు హైదరాబాద్ గురించే మాట్లాడాడు, హైదరాబాద్ వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని మాట్లాడాడు, హైదరాబాద్లోనే పెట్టుబడులన్నీ పెట్టించి ఐటీ రంగం అంతా హైదరాబాద్లోనే తీసుకుని వెళ్ళి పెడితే ప్రాంతీయ అసమానతలు తలెత్తి రాష్ట్ర విభజనకు దారితీస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సమయంలో ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద చాలా నిధులను వెచ్చించడం జరిగింది. దాని స్వర్ణయుగం అనుకుంటున్నామా? మరి ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ సందర్భంగా నేను చంద్రబాబు గారికి నేను ఒకటి అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు గారు, ఈ కోస్తాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని కావాలన్నటువంటిది ఏదో ఇప్పటి డిమాండ్ కాదు, ఇది
ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి వేదన. శ్రీబాగు వరంబడికి సైతం ఇదే విషయాన్ని చెప్తుంది. మీకు శ్రీబాగు వరంబడికి మీద మీకు అసలు నమ్మకం లేదా? అసలు మీ స్టాండ్ ఏంటి? మరి అలాగే చాలా గమ్మత్తైన విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులేమో మా కర్నూలు హైకోర్టు కావాలా, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దీనివల్లని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఉత్తరాంధ్ర మాకు రాజధాని కావాలా, దీనివల్ల మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అంటున్నారు. నచ్చనిదంతా ఎవరికైనా ఉంది అంటే కేవలం చంద్రబాబు గారికి, ఆయన సొంత వర్గానికి. అసలు ఈ విషయం మీద మీ వైఖరి ఏమిటి? అంటే తెలంగాణలో మాదిరి, తెలంగాణ విషయంలో మాదిరి ఇప్పుడు కూడా చేద్దాం అనుకుంటున్నారా మీరు? తెలంగాణ విషయంలో కూడా మీరు అలాగే చేశారు. తెలంగాణ టీడీపీ నాయకులందరూ తెలంగాణ కావాలని, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ విభజించొద్దని ఒక ద్వంద్వ వైఖరిని మీరు ఆ రోజు అవలంబించి రాష్ట్ర విభజన కారణమయ్యారు. మరి ఈరోజు కూడా ఇదే విషయాన్ని, ఇదే వైఖరిని మీరు అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళనేమో రెచ్చగొడుతున్నారు, ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులకేమో సపోర్ట్ చేయించి మాట్లాడిస్తున్నారు. అసలు ఈ వైఖరిని మేము ఎలాగా అర్థం చేసుకోవాలి? నిజంగా మీ పార్టీకి ఒక వైఖరి ఉందనుకుందాం. మీ వైఖరి ఒకటే అనుకుంటే మరి ఉత్తరాంధ్ర నాయకుల మీద కానీ రాయలసీమ నాయకుల మీద కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అసలు వైజాగ్లో క్యాపిటల్ పెట్టడం మీకు ఇష్టమా కాదా అన్న విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాలి. మరి అలాగే చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎంతవరకు అభివృద్ధిని వికేంద్రీకరించారు? పదుల సంఖ్యలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, ఒక్క ఇన్స్టిట్యూట్నైనా సరే శ్రీకాకుళం విజయనగరంలో మీరు పెట్టించారా? ఎన్ని ఇన్స్టిట్యూట్స్ని మీరు వివిధ జిల్లాలకి కేటాయించారు? ఎన్ని పరిశ్రమలను మీరు వివిధ జిల్లాలకి కేటాయించారు? మీరు తెచ్చినటువంటి అప్పు 150,000 కోట్లు మీ హయాంలో వివిధ జిల్లాలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మీరు ఏ రకంగా పంపకం చేశారు మాకు శ్వేతపత్రం విడుదల చేయండి. మా జిల్లాలో అయితే మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని నేను ఘంటా పదంగా చెప్పగలుగుతా ఉన్నా. మరి అలాగే మీ హయాంలో మీరు ఎంత వలసలను నిరోధించగలిగారో కూడా మాకు చెప్పాలి. అసలు ముఖ్యంగా మీరు అమరావతిలో ఎందుకు పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టలేదు, ఎందుకు తాత్కాలిక బిల్డింగ్లే కట్టారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని ఒక పక్కన అంటున్నారు, 110 కోట్లు ఖర్చు అవుతుంది, 110 వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేసి మీరు ఓ పక్క నుంచి అంటున్నారు. మరో పక్క నుంచేమో కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు అంటున్నారు. మీరు అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యం? నిజంగా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనుకుంటే కేంద్రం నుంచి మనకు ఎలాంటి సహాయం కూడా అవసరం లేదు. ఇన్ని 100,000 కోట్లు రాష్ట్ర ఖజానాని ఒకే ప్రాంతంలో వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు అన్నటువంటి మాటలు కూడా అబద్ధమే. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నటువంటి మాటలు పూర్తిగా బూటకమే. ఈ 5 సంవత్సరాల్లో మీరు కేవలం వెచ్చించింది ప్రభుత్వ ఖజానా నుండి 268 కోట్లు మాత్రమే. అమరావతి గ్రాఫిక్స్ తయారు చేయటానికి, అమరావతిని పబ్లిసిటీ చేయటానికి, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అమరావతిని చూపించడానికి మీరు వెచ్చించినటువంటి మొత్తం, మీరు అప్పుడు చేసినటువంటి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, వాటి పబ్లిసిటీ కంటే ఈ ఖర్చు
తక్కువ అన్నటువంటిది సుస్పష్టం. ఇన్ని విషయాలు తెలిసిన మీకు రాజధానుల్ని నిర్మించగలం కానీ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము అన్నటువంటి విషయం మీకు ఇప్పటికీ ఎందుకు అర్థం కావడం లేదు? మీరు ఉదాహరణగా చూపిస్తున్నటువంటి అనేకమైనటువంటి నగరాలు, దుబాయ్ కాని, సింగపూర్ కాని, జపాన్లో నగరాలు కాని, ఆస్థానా నగరం కాని, ఇస్తాంబుల్ నగరం కాని, చైనాలో ఉన్నటువంటి షెంజన్ లాంటి నగరాలు కాని, వాటిని నిర్మించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో మీకు తెలియదా? ఈరోజు ప్రభుత్వం చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు, నిధులు, పరిపాలన ప్రతిదానిని కూడా వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయటానికి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దీన్ని మనందరం కూడా అభినందించాలి. ముఖ్యంగా మీ పార్టీ నాయకులే దీన్ని స్వాగతించారు. ఈ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించడం లేదు అని ఈ సందర్భంగా సూటిగా మిమ్మల్ని అడుగుతాము. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సైతం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులను బాధ పెట్టేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కాదని ఈ సందర్భంగా రైతులందరికీ మేము తెలియజేస్తాం. రైతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆందోళనల్ని, భయాందోళనల్ని తెలుగుదేశం పార్టీ ఎన్కాష్ చేసుకొని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. ఏమేమి ఉద్యమాలు చేయలేమా? ఉత్తరాంధ్ర అంటే ఉద్యమం ఆంధ్ర, ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాలకు పురి టికెట్. మాకు రాజధాని కావాలని మేము ఉద్యమం చేయలేమా? మీలాగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలన్నటువంటి ఉద్దేశం లేదు కాబట్టి ఆ రోజు సైతం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమరావతిలో రాజధాని కడతామంటే ఇష్టం లేకపోయినా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టకూడదని ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు అక్కడ అమరావతి లేనప్పుడు ఒక రాజధాని నిర్మించాల్సినటువంటి అవసరం ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతం చూసినా సరే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆశతో, ఆనందంతో ప్రజలందరూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, ఆయన కుటుంబం రోజుకొక డ్రామాలు వేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ కాలం వెళ్ళబుచ్చడం అన్నది బాధాకరమని, మరి అలాగే ఈ రెండు కమిటీలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీ వేసి, హైపవర్ కమిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రిపోర్ట్ ఇవ్వాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మంచి సూచనలు చేయాలని, అధికారాన్ని వికేంద్రీకరించి తద్వారా అభివృద్ధిని సైతం వికేంద్రీకరించే దిశగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.